తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘానికి మరి ముఖ్యమంత్రి కూతురికి ఏం అవసరం ఉన్నదని నిన్న ఈటల రాజేంద్ర గారు తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఈ రోజు తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం నాయకత్వమే ఆ రోజు యూనియన్ సంక్షోభంలో ఉన్నప్పుడు మరి యూనియన్ అంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని కవితక్క గారిని మీరే నాయకత్వం వహించాలని మరి కోరిన తర్వాత మాత్రమే కవితక్క గారు వచ్చిన విషయాన్ని ఈ రోజు ఈటల రాజేంద్ర గారు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు కూడా ఆయన ఉన్న విషయాన్ని మర్చిపోయి మరి కవితక్క గారిని బదనాం చేయడానికి ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. ఈరోజు తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం కవితక్క గారు రావడం వల్లనే మరి వారసత్వ నియామకాల పేరు మీద ఇవాళ కారుణ్య నియామకాల పేరు మీద వారసత్వ నియామకాలు జరగడం కానీ మరి పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు 3400 పైకి చిల్పు ఉద్యోగాల్ని ఇవ్వడం కానీ అదే రకంగా 60కి పైగా హక్కుల్ని కోల్ ఇండియాలో లేని 30 పైగా హక్కుల్ని ఇప్పించిన చరిత్ర ఇవాళ కవితక్క గారికే మాత్రం దక్కుతుంది. గతంలో ధర్నాలు రాస్తారోకలు సమ్మెలు చేత కూడా రాని హక్కుల్ని ఇవాళ కవితక్క గారి మాట మేరకు కేసీఆర్ గారు ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి కూడా మరి కార్మిక వర్గంకి నాయకత్వం వహించే అర్హత లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమో మరి ఈటల రాజేంద్ర గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆమె ఇష్టం లేకుండా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఒక 8 నెలల తర్వాత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గత సంవత్సరం క్రితమే మరి మన జనరల్ బాడీ జరిగినప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకొని కవితక్క గారిని గౌరవాధ్యక్షురాలుగా యూనియన్ నాయకులందరూ కలిసి కట్టుగా సింగరేణి వ్యాప్తంగా ఇలా నిర్ణయం తీసుకొని పెట్టుకోవడం జరిగింది. కవితక్క గారికి ఇంట్రెస్ట్ లేకుండా కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఇలా కవితక్క గారు ఇలా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి అధ్యక్షులు గౌరవ అధ్యక్షులుగా నియమించుకున్న విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా ఈరోజు 20 సంవత్సరాలు మరి టీఆర్ఎస్ ద్వారా వివిధ పదవులు పొంది మరి గత 7 సంవత్సరాలుగా మంత్రిగా అనుభవించి ఇలా టీఆర్ఎస్ పార్టీని విడిచే టైంలో ఈ రకమైన ఆరోపణలు చేయడం ఆయన నైతికతకు అద్దం పడుతున్నది. దీని వల్లనే ఆయన యొక్క ఆలోచనలను తేటతెల్లం చేస్తున్నది. ఇంకోసారి కనుక కవితక్క గారి మీద ఆరోపణలు చేస్తే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మిక వర్గం సహించేది లేదని ఈ సందర్భంగా ఈటల రాజేంద్ర గారిని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జరిగిన ప్రెస్ మీట్లో ఈటల రాజేంద్ర గారు మా సంఘాన్ని స్థాపించింది ఉపనేశ్వర్ అని ఒక కామెంట్ చేసిండు. అదే అవసరం లేని కామెంట్ చేయొద్దు. దీనికి మళ్ళీ 2004లో ఇది కుటుంబంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కేసీఆర్ గారి అధ్యక్షతన ఈ యూనియన్ స్థాపించడం జరిగింది. 2004లో మేము లెటర్ ఇస్తే దానికి అప్పుడు ఉన్నటువంటి ఆఫీస్ సెక్రటరీ వాళ్ళ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు మాకు యూనియన్ పెట్టుకోమని కేసీఆర్ గారు అనుమతి ఇచ్చినాక మేము 2004లో యూనియన్ పెట్టడం జరిగింది. అయితే దీనికి నిన్న వక్రీకరించి ఈటల రాజేంద్ర గారు ఇది కుప్పలేశ్వర్ గారు స్టార్ట్ చేసినని చెప్పిండు వైద్య సంఘాన్ని. అది మేము తప్పని చెప్తాం. ఎందుకంటే ఇవన్నీ మసి పూసి మారడిగా చేయకుండా ఖచ్చితంగా మేము కేసీఆర్ పెట్టినే ఉన్నాం. కేసీఆర్ గారు నేను అప్పటి నుండి అన్న అంటుండి ఫస్ట్ సింహగర్జన అయినప్పుడు కూడా కరీంనగర్లో జరిగిన దాన్ని కూడా మేము ఫస్ట్ నాడు ఇక్కడ ఆపినాం. అయితే ఎంప్లాయీగా మేము డైరెక్ట్ పాల్గొనడమో పాల్గొనరాదో అని చెప్పి ఒక లెటర్ ద్వారా సార్కు మేము రిప్రజెంటేషన్ చేసుకొని కేసీఆర్ గారు నేను అన్న అంట ముఖ్యమంత్రి గారిని అన్నగారికి రిప్రజెంటేషన్ చేసి 2004లో మాకు మీరు యూనియన్ పెట్టుకొని కైమాల స్టార్ట్ చేసి అంచెలంచెలుగా దీన్ని 10 జిల్లాలకు తీసుకుపోతాం మేము పార్టీ మీద అనుకుంటామని చెప్పింది. అయితే దీన్ని పట్టికలన్న అన్నింటిలో తెలంగాణ బొగ్గి కానీ కార్మిక సంఘం మీద కామెంట్ చేసిండ్రు, ఆర్టీసీ మీద కామెంట్ చేసిండ్రు, యూనియన్లు అన్నింటి మనగడ పోయిందని చెప్పారు. అది తప్పు. మేము ఎందుకంటే మేము చేసిన కాడికెళ్ళి చాలా కష్టపడి 2007కి వెళ్ళి ప్రతి దాంట్లో దీనిలో మా ఎంబ్లెమ్ సెలక్షన్ కూడా. Subscribe us and press the bell icon for more interesting updates.